ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం సోమవారం ఆంధ్ర అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరించుకుంటూ తీర్మానం చేయటం పెద్ద సంచలనం అదే సమయంలో సమయంలో ఆ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన కూడా చాలా కీలకం అందులో ప్రధానంగా తను చెప్పిన విషయాలు కావాలని నా మీద బురద చల్లుతున్నారు నేను ఏ రోజు అమరావతికి వ్యతిరేకం కాదు నా ఇల్లు కూడా అమరావతి తాడేపల్లిలోనే కట్టుకున్నాను సో కాబట్టి నాకు అమరావతి మీద వ్యతిరేకత ఎందుకు ఉంటుంది నేను వ్యతిరేకం కాదు ఇది ఒక ప్రకటన రెండోది అదే సమయంలో వికేంద్రీకరణ అనేది హైదరాబాదుని దృష్టిలో పెట్టుకొని ఎలా హైదరాబాదు ఒక్కటే అభివృద్ధి అయ్యి మిగతా ప్రాంతాలన్నీ కాలేదో కాబట్టి ఇప్పుడైనా సరే వికేంద్రీకరణ అయితేనే సమస్యకు పరిష్కారం అవుతుంది కాబట్టి నేను వికేంద్రీకరణ కట్టుబడి ఉన్నాను ఓకే మూడోది అందరితో మాట్లాడి ఇంతకైనా మెరుగు ఇంతకన్నా మెరుగైన బిల్లును తీసుకొస్తాను ప్రధానంగా ఇవి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటనలోని సారాంశం దీన్ని మనం పాజిటివ్గా తీసుకుందాం ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో చేసిన ప్రకటన మరి అది పాజిటివ్గా తీసుకున్నప్పుడు మరి ఈ మెరుగైన బిల్లు ఏ విధంగా ఉండాలి ఎలా చేస్తే బాగుంటుంది ఇప్పుడు మొత్తానికి అన్నిటికన్నా ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అమరావతిని గురించి ఇప్పటికే అమరావతిని రాజధానిగా ప్రకటించటం ఇప్పుడు బిల్లు ఉపసంహరణ కూడా తిరిగి అమరావతి రాజధాని అయింది రెండోది ఇప్పటికే కొంతవరకు నిర్మించబడినటువంటి కట్టడాలు అసంపూర్తిగా మనకి కనపడటం మూడోది ముప్పై ఐదు వేల ఎకరాలు ఇచ్చినటువంటి అమరావతి రైతులు రైతుల రోదన ఆవేదన ఇవి ప్రధానమైనటువంటి విషయాలు ఇప్పుడు సమస్య ఎక్కడుంది సో అదే దీంట్లో ఇప్పుడు రాయలసీమ వాసులు ఉత్తరాంధ్ర వాసుల యొక్క ఆకాంక్షలు కోర్కెలు కూడా ఒక విధంగా ఈ వివాదంతో వాళ్ళ కోర్కెలు కూడా చాలా ప్రముఖమైనవిగా ముందుకు వచ్చాయి అదే టైంలో వికేంద్రీకరణ అనేది ప్రధానమైన అంశంగా ముందుకు ముఖ్యమంత్రి తీసుకొచ్చాడు సో ఇవన్నీ ఇవి అంశాలు ఇవి ముఖ్యమంత్రి చేసిన ప్రకటనది వీటిని దృష్టిలో పెట్టుకొని నేను కొన్ని నా అభిప్రాయాలు చెప్పదలుచుకున్నా అది సమస్యకి పరిష్కారం అవుతుందని భావిస్తున్నా ఏంటి అంటే అమరావతి విషయంలో ఇప్పటికే రాజధానిగా ప్రకటించారు ఇప్పుడు కూడా అమరావతి రాజధానిగా ప్రకటించాలి దాంట్లో ఎటువంటి మార్పు ఉండదని చెప్పి చెప్పటం అందరూ అనుకోవచ్చు ఏ కొత్త విషయం కాదని వస్తాను అక్కడికి అంటే రాజధాని అయినంత మాత్రాన మిగతా అన్ని అంగాలు అక్కడ పెట్టాలని లేదు కాకపోతే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మూడు శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థ అలానే పాలనా వ్యవస్థ మూడు మూడు చోట్ల ఉండాలని కోరుకుంటున్నాడో అది కూడా పెట్టచ్చు కాకపోతే రాజధాని అనేది పేరు లేకపోయినా ఈ వ్యవస్థల్ని మూడు ప్రాంతాల్లో పెట్టడానికి వి అభ్యంతరం లేదు కాకపోతే పాలనా వ్యవస్థ ఎక్కడుంటే రాజధాని అక్కడుండటమే కరెక్ట్ అయినటువంటి పద్ధతి మోరోవర్ అసలు ఇప్పటిదాకా ఇన్ని వేల ఎకరాలు సేకరించి తప్పు అప్పుల్లోకి నేను వెళ్ళటం లేదు తప్పు అప్పుల గురించి ఇంతకుముందు చాలాసార్లు చేశాను ఇటీవల కూడా చేశాను మొన్న రా జగన్మోహన్ రెడ్డి ప్రకటన తర్వాత కూడా మళ్ళీ నేను కలట్ల మెరిట్స్ డీమెరిట్స్ పక్కన పెడితే ఇప్పుడు అమరావతి ప్రాంతంలో దాదాపు యాభై వేల ఎకరాలు అందుబాటులో ఉన్నమాట నిజం దాన్ని వాడుకోవచ్చు పాలనా కేంద్రంగా అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అక్కడ కనుక ఉంచేటట్టయితే పాలనా కేంద్రం అందాం రాజధాని ఒకటే ఉంటుంది అమరావతి రాజధాని అక్కడే పాలనా కేంద్రం ఉంటే అంటే ముఖ్యమంత్రి మంత్రులు పరిపాలన అనేది సెక్రటేరియట్ అనేది సచివాలయ వ్యవస్థ అక్కడ ఉండి పరిపాలన చేస్తే అమరావతి రైతులను కూడా శాంతించు చేయొచ్చు ఎప్పటి నుంచి చదువా అది ఒక విధంగా కంటిన్యూటీ ఉంటుంది ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధానులు మారటం మెరిట్లు డిమెరిట్లో పక్కన పెట్టి ప్రతి ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మారుతూ పోతే రేపొద్దున జగన్ పోయి రెండు సంవత్సరాల తర్వాత ఇంకొక ముఖ్యమంత్రి వస్తే ఆయన నాకు ఈ రెండు నచ్చలేదు మూడోది పెట్టాలంటాడు సో ఇది పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు చేసిన దాంట్లో మెరిట్స్ ఉన్నాయా డిమెరిట్స్ ఉన్నాయో పక్కకి వెళ్దాం పక్కకు పెడదాం కాకపోతే ఆ రాజధానిగా ప్రకటించి కొంత అక్కడ నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టారు కాబట్టి పాలనా వ్యవస్థని అమరావతిలోనే ఉంచుదాం అందరూ దీనికి ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి సరే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి విశాఖని గురించి మనం మాట్లాడుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి కూడా విశాఖపట్నానికి హైదరాబాద్కు ఉండే హంగులు మనం ప్రయత్నం చేస్తే వచ్చే అవకాశం ఉంది అని అన్నాడు వాస్తవం కాకపోతే ఇక్కడ నేను విభేదిస్తుంది ఏంటంటే పాలనా వ్యవస్థ విశాఖలో ఉంటేనే విశాఖ అభివృద్ధి కాదు ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం అది అది మర్చిపోతున్నాం మనం కాబట్టి ఆ విశాఖలో మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి విశాఖని ఇప్పటికి అభివృద్ధి అయిన నగరానికి మీరు వేరే చేయాల్సిన పనిలేదు ఉదాహరణకి మధ్యప్రదేశ్లో పెద్ద నగరం ఇండోర్ రాజధాని లేదు అక్కడ అయినా అది ఎప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంది దేశానికి రాజధాని ఢిల్లీ అయినా ముంబాయి వాణిజ్య నగరంగా ఎప్పుడూ ప్రసిద్ధి చెందుతూనే ఉంది సో కాబట్టి రాజధానికి దీనికి అభివృద్ధికి సంబంధం లేదు నిజంగా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాటిల్లో బెస్ట్ సిటీ ఏదని అంటే అంటే అవకాశాలు ఎక్కువ ఉన్న సిటీ ఉద్యోగాల కల్పనకి అవకాశం ఉన్న ఎక్కువ సిటీ అది ఆ విధంగా ప్రణాళికలు రచించండి విశాఖ సిటీని హైదరాబాదు నగరానికి ధీటుగా తయారు చేయండి దానికి ఏమి ఇబ్బంది లేదు అయితే ఈ మూడు అంగాల్లో కూడా ఒకటక్కడ పెట్టొచ్చని పెట్టచ్చు అని నా ఉద్దేశం అది హైకోర్టు అయితే బాగుంటుందనేది నా ఉద్దేశం ఎందుకో కూడా కారణం చెప్తాను హైకోర్టు అయితే ఇప్పుడు ఎన్నైనా చెప్పండి మీరు ఒక శాసనసభలో తీర్మానం చేసిన చివరికి ఆమోదించాల్సింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయ వ్యవస్థ న్యాచురల్గా అక్కడ ఉండే జడ్జీలు హైకోర్టు జస్ చీఫ్ జస్టిస్ కానీ జడ్జీలు కానీ వాళ్ళందరూ కూడా ఒక నగరం లాంటి దీంట్లో ఉండాలని కోరుకుంటారు సహజం ఎవరికైనా ఉంటుంది అది కర్నూల్లో ఉంటే వాళ్ళకి రోజువారీ దీంట్లో వాళ్ళకి అటువంటి అవకాశాలు ఉండవు ఎవరు కోరుకోరు కర్నూలు వెళ్ళాలని కారణం కర్నూలు మీద వ్యతిరేకత కాదు నేను వాళ్ళకు కూడా ఇప్పుడు ఐటీ వాళ్ళు ఉన్నారు ఎందుకు నగరాలు కోరుకుంటారు అట్లనే కాస్మోపాలిటన్ జడ్జీలు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చేవాళ్ళు అక్కడికి వస్తారు కాబట్టి అటువంటి కాస్మోపాలిటన్ అట్మాస్ఫియర్ ఉంది వైజాగ్ కాబట్టి వైజాగ్ మీరు హైకోర్టును కనుక ప్రకటించేటట్టయితే ఎవరికీ ఇబ్బంది ఉండదు హైకోర్టు జడ్జీలు కూడా చాలా హ్యాపీగా వెళ్తారు ఈజీగా ప్రక్రియ జరిగిపోద్ది దాంతోపాటు అభివృద్ధికి దానికి సంబంధం లేదు అసలు ఈ ఈ విషయాలకి దీనికి లేదు కాకపోతే మూడు అనుకున్నారు కాబట్టి మూడు ఒకటి మూడిట్లో ఒకటి ఉన్న వాటిల్లో హైకోర్టుకి అత్యంత అనువైన ప్రాంతం వైజాగ్ ఇవాళ ట్రాన్స్పోర్ట్ దాని చెప్పారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టచ్చు ట్రాన్స్పోర్ట్ ఇవాళ ఇబ్బంది లేదు అదే అదే వాదన హైకోర్టుకు కూడా వర్తిస్తుంది ఎందుకు చెప్పాల్సి వస్తుందో కూడా నేను చెప్తున్నా రాయలసీమ వాసులకి కేవలం ఒక హైకోర్టు పెట్టేసి వాళ్ళని శాటిస్ సంతృప్తి చెంద చే చేయటం మాత్రం చాలా కష్టమైన పని వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి వాళ్ళ మనసుల్లో కూడా ఇదేదో మనకి కంటి తుడుపుగా ఇస్తున్నారు అనేటువంటి భావన ఏర్పడింది అందుకోసం వాళ్ళకి శాసన వ్యవస్థ అసెంబ్లీ మండలలు రాయలసీమలో పెట్టండి అసెంబ్లీ కనుక రాయలసీమలో పెట్టేటట్టయితే అసలు రాష్ట్ర అసెంబ్లీ మా దగ్గర ఉందనేటువంటి భావన రాయలసీమ వాసుల్లో ఏర్పడే అవకాశం ఉంటుంది కాకపోతే ఇక్కడ నా సూచన ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే కర్నూలు ఒక పక్కన ఉంది కర్నూలు అభివృద్ధి విరతంగా అభివృద్ధి చెందిన పెద్ద నగరం కూడా కాదు రాయలసీమకైనా ఇంకో ప్రాంతానికైనా మధ్యలో ఉన్నది కడప రాయలసీమ మొత్తానికి మధ్య మధ్యగా ఉన్నది కడప కానీ నగర వ్యవస్థతో పాటు అన్ని వైపులకి రోడ్లన్నీ విస్తారంగా ఉండి మంచి హోటల్స్ ఉండి అన్ని సదుపాయాలు ఉన్నది తిరుపతి నా దృష్టిలో కడప అయినా పర్వాలేదు ఎందుకంటే రాయలసీమ మధ్యలో ఉంటే కడప కాకపోతే అన్నీ ఇప్పుడు కొత్తగా పెట్టుబడులు పెట్టకుండా శాసనసభకు వచ్చినప్పుడు కానీ వాళ్ళ అనుచరులందరూ ఎమ్మెల్యే అనుచరులు వచ్చిన హోటల్స్కైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైద్య వై వై చూసేటట్టయితే తిరుపతి ది బెస్ట్ రాయలసీమకి వాళ్ళ ఆల్మోస్ట్ కేంద్రంగా తిరుపతి ఉంది సో కాబట్టి తిరుపతిలో శాసన వ్యవస్థ అసెంబ్లీ మండలి పెట్టేటట్టయితే ఎవ్వరికీ దీనివల్ల ఇబ్బంది లేదు అటు రాయలసీమ వాసులకు కూడా శాసన వ్యవస్థే మా దగ్గర ఉందనేటువంటి భావన ఉంటుంది కాబట్టి చివరగా నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పిన సూచనల్లో వికేంద్రీకరణ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఏదైతే అసెంబ్లీలో ప్రకటించాడో ఆ వికేంద్రీకరణ ఆయన అనుకున్నట్టుగా మూడు ప్రాంతాల్లోనూ మూడు అంగాలు పెట్టడానికి అవకాశం ఉంది రెండోది ఇప్పటికే విపరీతమైన ఆందోళనలు ఆవేదనలో ఉన్నటువంటి అమరావతి ప్రాంతానికి ఎందుకంటే ఇన్ని వేల ఎకరాలు స సేకరించిన అమరావతి ప్రాంతానికి అది అసెంబ్లీలో ముఖ్యమంత్రి తనంతట తాను నేను అమరావతికి వ్యతిరేకం కాదు ఈ ప్రకటన చాలా పెద్దది సో దానికి చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే సో ఇప్పుడున్న దాంట్లో ఆ ఉన్న ప్రభుత్వ భూమిని వాడుకొని నిర్మాణాలు చేసి పాలనా కేంద్రంగా అమరావతిని చేయటం రాయలసీమ వాళ్ళకి అసెంబ్లీ వస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అలానే వైజాగ్కి హైకోర్టు ఉంటే హైకోర్టు జడ్జిలు హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ హైకోర్టుకి వెళ్ళరు కదా అంది హైకోర్టుకి వెళ్ళే వాళ్ళు ఆ వెరీ ఫ్యూ కేసెస్ ఉంటాయి ఆ వెళ్ళేటువంటి వ్యక్తులు ఎట్లయినా ఈ ట్రాన్స్పోర్ట్ ఇవాళ అధునాతన రవాణా వ్యవస్థలో పెద్ద కష్టం కాదు దీంతో పాటు విశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఇంతటితోటి ఆగిపోలేదు నా దృష్టిలో ఇది సమస్యకు పరిష్కారం దీనితో పాటే దీంట్లోనే కలపాల్సిన అంశం అత్యంత వెనకబడిన ప్రకాశం జిల్లాకి రామాయపట్నం పోర్టు మేజర్ పోర్టుగా కేంద్రాన్ని ఒప్పించుకోవాలి కేంద్రం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నప్పుడు దురదృష్టవశాత్తు ఈ రాష్ట్ర పాత ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి ఇద్దరు తప్పు కడుగులు వేశారనేది నా భావన ఇప్పటికి రామాయపట్నం అయిపోయి ఉండేది బ్రహ్మాండమైన అభివృద్ధి వెనకబడిన ప్రకాశం జిల్లా జరిగి ఉండేది జరగకపోవటానికి ప్రధాన కారణం ఇద్దరు ముఖ్యమంత్రులు దానికి నేను ఒక ఎపిసోడ్ కూడా చేశాను ఏ విధంగా వీళ్ళు కారణం అని చెప్పి కేంద్రం సుముఖంగా ఉండి మాకు పేరు ఇవ్వండి బాబు అంటే ఇవ్వకపోయినటువంటి సంఘటన ఎక్కడా చూడవండి రాష్ట్ర అభివృద్ధిని గురించి రోజూ మాట్లాడే ముఖ్యమంత్రులు మాకు దుగ్గరాజపట్నం కాదు రామాయపట్నం అయితే మేము శాంక్షన్ చేస్తాం మేజర్ పోర్ట్ అంటే ఆ పేరు ఇవ్వకుండా ప్రచారం చేయటం వలన ఇవాళ మనం బంగారు అవకాశాన్ని పోగొట్టుకున్నాం ఇప్పటికైనా వాళ్ళకు తూర్పు కోస్తాలో మేజర్ పోర్టు కావాలని కోరుకుంటుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా లా కొంచెం కొంచెం ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి లాబీ చేస్తే ఖచ్చితంగా రామాయపట్నం మేజర్ పోర్టుగా అయ్యే అవకాశం ఉంది దీనివల్ల రాయలసీమతో పాటు వెనుకబడిన ప్రకాశం జిల్లా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఇది సమస్యకు పరిష్కారం చిత్తశుద్ధి ఉంటే మనసు ఉంటే మార్గం ఉంది అసాధ్యమైందేం కాదు ఆయన ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటనకి అనుగుణంగానే నా పరిష్కారం ఉందనేది నేను భావిస్తున్నా దీనిని తెలుగు ప్రజానీకం గనక ఆంధ్ర ప్రజానీకం గనక ఆమోదించగలిగి ఇదే గనక ఎమ్మెల్యేల మీద కూడా ఇటువంటి ఒత్తిడి తీసుకురాగలిగేటట్టయితే ఆంధ్రాకి శాశ్వతంగా ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి భావిస్తున్నాను ఇది నాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి